బ్రైట్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి అద్భుతమైన మిషన్ కనుగొన్నాడు. 1921లో ఆయన జన్మించి 2003లో ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కాలిఫోర్నియాలో ఒక ఘనమైనటువంటి యూనివర్సిటీలో ఇలాంటి క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి అద్భుతమైన మినిస్ట్రీస్ ను ప్రారంభించాడు. అతని పరిచర్యలు బట్టి కొన్ని లక్షల మంది యవన బిడ్డలు దేవుని సమర్పించుకుని దేవుని కొరకు వాడబడ్డారు. జీసస్ అనేటువంటి ఒక ఫిల్మ్ ను ఆయన ప్రొడ్యూస్ చేసి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారు. ఆ జీసస్ అనేటువంటి ఫిల్మ్ చూసిన చాలా మంది తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని దేవుని కొరకు ఈ రోజున ఘనమైన పాత్రలుగా వాడబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి పుస్తకం రాసిన రిక్ వారెన్ ఒక సందర్భంలో బిల్ బ్రైట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి పుస్తకం చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం. చాలా మంది ఈ పుస్తకాన్ని చదివి వారి జీవితంలో ఉత్తేజపరచబడిన వారాయి, వారి జీవితంలో ఒక గోల్ ను, అంబిషన్ ను, ఎయిమ్ ను కలిగి వారు బ్రతికి ప్రభు పరిచయం చేసినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. వీరిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఏంటంటే, రిక్ వారెన్ బిల్ బ్రైట్ అడుగుతున్నారు, మై డియర్ బ్రదర్ బిల్ బ్రైట్, వై గాడ్ ఈస్ యూజింగ్ సో పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్, నేను కూడా నీ వల్ల పరిచయం చేస్తున్నాను, కానీ నాకంటే దేవుని సన్నిధిలో నువ్వు బలంగా వాడబడుతున్నావు, నాకంటే కొన్ని వందల వేల ఆత్మలు నువ్వు రక్షించగలుగుతున్నావు, కారణం ఏంటో నాకు చెప్పగలవా అని దేవుని సావకుడిన బిల్ బ్రైట్ ను రిక్ వారెన్ ప్రశ్నించినప్పుడు వెంటనే బిల్ బ్రైట్ ఇచ్చిన ఒక అద్భుతమైన సమాధానం ఏంటంటే, మై డియర్ బ్రదర్ రిక్ వారెన్, ఐ హావ్ టేకెన్ ఏ స్ట్రాంగ్ డిసిషన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన డిసిషన్ తీసుకున్నాను. ఆ డిసిషన్ ఏంటంటే, ప్రతి సమయంలో, ప్రతి నిమిషంలో, ప్రతి సెకండ్ లో నేను దేవుని స్తుతించాలని, గణపరచాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. చిన్నతనంలో ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా, దేవుని కోపగించుకోకుండా, ప్రతి స్థానంలో, ప్రతి స్థలంలో దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలి, ఆయన ఆరాధన చేయాలని ఒక అద్భుతమైన డెసిషన్ నేను తీసుకున్నాను. అందును బట్టి ఆల్వేస్ ఐ ప్రైజ్ గాడ్, ఐ థ్యాంక్ గాడ్, ఐ లవ్ గాడ్, ఐ వర్షిప్ గాడ్ అని చెప్పి నేను ఒక పేపర్ మీద రాసుకుని నా జేబులో పెట్టుకున్నాను. ఆ పేపర్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ చేస్తాను. ఆ పేపర్ను చూసుకుని మరొకసారి దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యం బట్టి నేను ఏ స్టేజ్ మీద నిలబడినా ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి, ప్రభువుని ఆరాధన చేసి, ప్రభువుని మనస్ఫూర్తిగా గణపరిచి నా సందేశాన్ని, నా ప్రార్థనను, నా పాటను మొదలు పెడతాను. తద్వారా దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. కొన్ని వందల వేల లక్షల ఆత్మలను దేవుని సంధికి నడిపిస్తారు. అది నా గొప్పతనం కాదు, కానీ నా ప్రభువుని గణపరచడం ద్వారా నా దేవుడు నా పట్ల జరిగించిన అద్భుతమైన కార్యమని ఆయనకి చెప్పినప్పుడు రిక్ వారెన్ ఆశ్చర్యపోయి దేవుని స్తుతించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ జీవితంలో దేవుని స్తుతించే ఎముకల్ని కలిగి ఉండాలి. నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి నాలుకని కలిగి ఉండాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి కణము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధన చేస్తూ ఆయనను ఉన్నత స్థానంలో ఉంచడానికి ఇష్టపడాలి.